తూర్పు గోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతుంది. తూర్పు గోదావరి జిల్లా అనపత్తి పాత ఊరులోని బాపనమ్మ గుడి వద్ద డిఎస్పీ మురళీకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారని తెలిపారు. అనపత్తి బిక్కవోలు రాయవరం మండలాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు డిఎస్పీ తెలిపారు. నేను కాకినాడ ట్రాఫిక్ డిఎస్పీని. నా పేరు మురళీకృష్ణారెడ్డి. ఇక్కడ అనపత్తి సర్కిల్ ఇన్ఛార్జ్గా ఎలక్షన్ డ్యూటీ నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మూడు మండలాల్లో కూడా అంటే రాయవరం బిక్కవోలు అనపత్తి ఈ మూడు మండలాల్లో కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు చాలా వరకు చాలా పోలింగ్ బూత్స్ నేను చూసి రావడం జరిగింది. అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఏ రకమైన ఇబ్బంది లేదు. అంచేత ఒకవేళ ఏమున్నా కూడా మేము పటిష్టంగా చూసుకుంటున్నాం. సార్, సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి కదండి, సమస్యాత్మక గ్రామాల్లో ఏమైనా పెంచారండి పోలీస్ సిబ్బందిని? సమస్యాత్మక గ్రామాల్లో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది ఏమీ లేదు. ఒక కానిస్టేబుల్ ఇచ్చేది ఇద్దరు కానిస్టేబుల్స్ ఇవ్వడం జరిగింది. ఒక ఆఫీసర్స్ మాత్రం బ్రిస్క్ మూమెంట్ తిరుగుతున్నారు. ఉప మండలానికి ఒక సీఐని కూడా ఇవ్వడం జరిగింది చూడటం కోసం. మొత్తం సర్కిల్ మొత్తం మీద ఏంటంటే డిఎస్పీ ర్యాంకులో నేను చూసుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆఫీసర్స్ బ్రిస్క్ మూమెంట్ చేస్తారు. ఎక్కడికెక్కడ వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేదు. ఓకే.